అధికారం వచ్చినప్పటి నుండి, నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధాని అయినప్పటి నుండి ఇప్పటిదాకా ఈ దేశ ప్రజలను మభ్యపెట్టుకుంటూ మోసం చేసుకుంటూనే వస్తున్నారు తప్ప, మభ్యపెట్టి మోసం చేసి కాలం గడుపు. కానీ ఇప్పటి వరకు ఈ దేశం ఉన్నటువంటి రైతాంగానికి కానీ, ఈ దేశంలో ప్రజలకు కానీ ఉపయోగపడేటువంటి పరిస్థితులు లేదు కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే నరేంద్ర మోడీ 2014లో ఎప్పుడైతే ప్రధానమంత్రి అయిండో, బీజేపీ అధికారంలోకి వచ్చిందో, అప్పటి నుండి దేశ రైతుల మీద ఉక్కుపోదం మోపారు. దేశ రైతులను, భారతదేశ రైతులను అణిచివేశారు, వాళ్ళ మీద నల్ల చట్టాలు తీసుకొచ్చారు. రైతాంగం మీద ఉక్కుపోదం మోపి వాళ్ళ మీద నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతాంగానికి గిట్టుబాటు ధర, వాళ్ళు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా వాళ్ళ మీద నల్ల చట్టాలు తీసుకొచ్చి వాళ్ళను అణిచివేయడం జరిగింది రైతాంగాన్ని. ఇది వాస్తవం. భారతదేశం ఉన్నట్టు ప్రజలకు తెలుసు, రైతాంగానికి కూడా తెలుసు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత నల్ల చట్టాలు తీసుకొచ్చి తిరిగి మళ్ళీ ఆయన తప్పు ఆయన తెలుసుకొని అంటే ఉత్తరప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, పంజాబ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, అంటే నార్త్ ఇండియాలో 5 రాష్ట్రాల్లో ఎలక్షన్లు జరిగిన వీటిని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ నల్ల చట్టాలని వెనక్కి తీసుకుంటా అని చెప్పి ఒక కపట ప్రేమతో ఆ నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంటుందని చెప్పి మళ్ళీ ఒక డ్రామా మొదలుపెట్టాడు. ఈ దేశ ప్రధానిగా క్షమాపణ కోరాడు. అసలు దాదాపు దేశంలో ఇప్పుడు కూడా స్వాతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు ఏ ప్రధానమంత్రి కూడా తప్పిదం చేయలే, నన్ను క్షమాపణని అడగలేదు. అంటే నైతిక విలువలు లేనటువంటి పార్టీ అన్నట్టు తేలిపోయింది భారతదేశంలో బీజేపీ పార్టీ. నైతిక విలువలు లేదు. ఎందుకు అంటే ఈరోజు తెలంగాణ రైతుల మీద ఉక్కుపోదం మోపుతున్నారు. మేము తెలంగాణ రైతులు పండించిన పంట ఆ ధాన్యాన్ని మేము కొనము అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఎఫ్సిఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం చెప్పిస్తున్నది మేము ధాన్యం కొనము. అంటే రైతుల మీద ఇంత కక్ష ఎందుకు అర్థం కావడలే. ఇది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలంలో ఉన్నటువంటి ఇప్పుడు పండించినటువంటి పంటను కొనము అని చెప్పకుండానే తెలంగాణ రైతాంగాన్ని మోసం చేస్తున్నారు. అలా కేంద్ర మంత్రి అంటాడు, అసలు మేము ఏసంగిలో అసలే కొనము అని కేంద్ర మంత్రి చెప్తాడు.